హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్స్ తెలుగు బిడ్డ టిప్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మీకోసం ఒక స్పెషల్ వీడియో తీసుకొచ్చాము. సో చాలా మంది ఏంటి అంటే డిఫరెంట్ డిఫరెంట్ బెడ్రూమ్స్ ఉంటాయి, కొంతమందికి ఇళ్ళల్లో 2-3 బెడ్రూమ్స్ ఉంటాయి. ప్రతి బెడ్రూమ్లో మిర్రర్ పెట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో కొంతమంది బేబీస్ కానీ కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు కానీ, సో బెడ్రూమ్స్లో డిఫరెంట్ డిఫరెంట్గా మిర్రర్స్ ఉండాలి, స్టైల్గా ఉండాలి అండ్ లుక్ బాగుండాలి అనేసి అని అనుకుంటారు. సో ఈరోజు మీకు ఒక హోమ్ డెకార్లో ఈరోజు ఒక స్పెషల్ ప్రోడక్ట్ అనిచబోతున్నాను. అదే వచ్చేసి మిర్రర్ గురించి అన్నమాట. సో మనం సింపుల్గా మన బెడ్రూమ్లో ఎక్కడ కావాలి అంటే అక్కడ బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే బాల్కనీ ఏరియాలో కానీ మనం వాష్రూమ్ రిలేటెడ్ కానీ ఎక్కడంటే అక్కడ మనం ఇది స్టిక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంతకీ ఆ మిర్రర్ ఎలా ఉంటుంది, బాగుంటుందా, ప్రతి ఒక్కటి వీడియోలో చూసాను. ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం చలో. ఓకే, ఇంతకీ ప్రోడక్ట్ ఏంటో చూసేద్దాం. నేను ఇది మీషో నుంచి ఆర్డర్ చేశాను. చాలా చిన్న ప్రోడక్ట్, చాలా తక్కువ ప్రైస్లో అయిపోతుంది. సో ఈ మిర్రర్ మొత్తం ఏమంటారు కాంబో వచ్చేసి మనకి 180 రూపీస్ నుంచి 200 రూపీస్ ఉంటుంది. కొన్నిటికి షిప్పింగ్ ఉంటుంది, కొన్నిటికి షిప్పింగ్ ఉండదు. నాకు 180 రూపీస్కి వచ్చింది. ఆల్మోస్ట్ ఇవి మనకి 16 వస్తాయన్నమాట మిర్రర్స్. 16 మిర్రర్స్ మనకు ఉంటాయి. ఇవి హెగ్జాగోనల్ షేప్లో మనకి ఈ మిర్రర్స్ అనేవి వస్తాయి. చాలామంది ఆల్రెడీ వీడియోస్ పెట్టుంటారు దీని గురించి, మనకి షార్ట్స్లో కానీ రీల్స్లో కానీ కనిపిస్తాయి. మేము కూడా మిర్రర్ అనేది ఇంట్లో బెడ్రూమ్లో స్పేస్ అనేది పోతుంది అనేసి డ్రెస్సింగ్ టేబుల్ తీసేసాము. సో డ్రెస్సింగ్ టేబుల్ తీసేసిన తర్వాత మిర్రర్ అనేది ఇంపార్టెంట్ కదా, సో ప్రతిదానికి మనం మిర్రర్ అనేది యూస్ చేస్తాం కదా. సో మాకు బీరువాకి మిర్రర్ అనేది లేదు. సో మనము మిర్రర్ అనేది ఎలా అయినా ఇంకోటి ఫిక్స్ చేయాలి అని అనుకున్నాము. అండ్ ఆ టైంలోనే నాకు ఐడియా వచ్చిందన్నమాట. సో ఇలా ఒకసారి ట్రై చేద్దాము ఆన్లైన్లో ఆర్డర్ చేసి, సో ఎలా ఉంటుంది ఏంటి అని. సో మిర్రర్స్ మాత్రం చాలా బాగున్నాయి. సో మీరు ఏంటి ఇవి ఇలా బ్లర్గా ఉన్నాయి అది ఇది అనుకోకండి, మీరు వీడియో మొత్తం కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఏంటి ప్రాసెస్, ఏంటి అసలు ఏంటి ఇది అనేది. సో మనకి కంప్లీట్గా ఇవి 16 మిర్రర్స్ వచ్చాయండి. సో ఈ 16 మిర్రర్స్ని చాలామంది నేను చూసిన వీడియోస్లో వాళ్ళు ఫిక్స్ చేసే విధానం అనేది చాలా రాంగ్గా ఫిక్స్ చేశారు. సో తెలియక ఫిక్స్ చేశారు అలాగా. కాకపోతే ఈ వీడియోలో పర్ఫెక్ట్గా ఎలా ఫిక్స్ చేయాలి ఏంటి అనేది నిఖిల్ చూపిస్తాడు, మీకు కూడా అర్థమవుతుంది. సో ఇప్పుడు చాలామంది ఇళ్ళలో 2 బెడ్రూమ్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో మిర్రర్స్ అనేది, మిర్రర్స్ డ్రెస్సింగ్ టేబుల్స్ అనేది ప్రతి బెడ్రూమ్లో పెట్టుకోవాలి అని అంటే కూడా కుదరదు కదా. సో సింపుల్గా ఈజీగా ఇలా మనం మిర్రర్స్ అనేవి ఇంట్లో ఫిక్స్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియో చూసేద్దాం చలో. సో ఇప్పుడు మనం మిర్రర్ అనేది ఫిక్స్ చేద్దాము. సో చాలామంది ఏంటంటే కొంతమంది కబోర్డ్స్కి కానీ వాల్స్కి కానీ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టుకుంటారన్నమాట. మేము వచ్చేసి ఇక్కడ అల్మారీ ఉంటుంది కదా బీరువా, సో బీరువాకి పెడదాం అనుకుంటున్నాము. సో ఏంటి అంటే ఫస్ట్ ఒకసారి దాన్ని క్లీన్ చేయాలి. మనమైతే ఎక్కడైతే స్టిక్ చేయాలనుకుంటున్నామో ఆ పార్ట్లో డస్ట్ కింద ఉంటుంది కదా, సో ఒకసారి క్లీన్ చేసుకోవాలన్నమాట. సో తర్వాత వచ్చేసి మనము ఈ మిర్రర్స్ అనేవి నేను మీషోలో ఆర్డర్ చేశానండి, 190 రూపీస్ ఈ మిర్రర్స్ వచ్చేసి. సో ఈ మిర్రర్స్ని మనం ఇప్పుడు దీని మీద ఫిక్స్ చేయబోతున్నాము. ఇవి మనకి చూడండి ఇలా ఉన్నాయి. సో వీటిని ఎలా స్టిక్ చేయాలి ఏంటి అనేది చూస్తాను. మనకి వెనక ఇలా ఒక పేపర్ లాగా ఉంటుంది, జస్ట్ ఈ పేపర్ని మనం తీసేస్తే సరిపోతుందండి. సో తీసేసి స్టిక్ చేయడమే. మనం రెగ్యులర్గా ఏవి ఏమైనా స్టిక్ చేసినప్పుడు ఎలా వస్తుందో గ్లూ ఉండి పేపర్, సేమ్ అలాగే మిర్రర్కి, ఈ మిర్రర్స్కి కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఇందులో ఒక చిన్న ట్రిక్ ఉందండి. నేను ఇప్పటివరకు చాలామంది మీషోలో కానీ అమెజాన్లో కానీ వాళ్ళు కొన్న తర్వాత స్టిక్ చేసిన తర్వాత పెడతారు కదా ఫొటోస్, వాటిలో చూశాను ఎవరు కూడా సరిగా స్టిక్ చేయలేదు. సో దానికి ఒక చిన్న ట్రిక్ ఉంటుంది, అది ఫాలో అయిపోతే మీరు ఈజీగా పర్ఫెక్ట్ షేప్లో మనకి మిర్రర్, ఎగ్జాక్ట్ మిర్రర్ ఎలా ఉంటుందో ఆ షేప్లో వస్తుంది. అది ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాము ఈ స్టిక్ చేసే టైంలో. సో ఒకదాని తర్వాత ఒకటి సైడ్ బై సైడ్ కరెక్ట్ ప్లేస్లో ఒకదానికి ఒకదానికి గ్యాప్ లేకుండా కరెక్ట్గా ఇలా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ నిఖిల్ ఎలా ఫిక్స్ చేస్తున్నాడో అలాగా. సో ఇప్పుడు థర్డ్ వన్ కూడా ఫిక్స్ చేస్తాడు చూడండి. ఇలా ఫిక్స్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ మిర్రర్ ఫిక్స్ చేసేటప్పుడే ప్రాబ్లం వస్తుందండి. ఇలా 3 ఫిక్స్ చేసాం కదా,
నెక్స్ట్ టైం అయిపోతాయి, 2 ఫిక్స్ చేయడానికి వస్తుంది, ఆ తర్వాత 1 ఫిక్స్ చేయడానికి వస్తుంది. సో ఇలా చేయడం వల్లనే చాలామంది మొత్తం రాంగ్గా మొత్తం ఏమంటారు క్లమ్జీగా ఫిక్స్ చేస్తున్నారన్నమాట. సో ఇలా ఫిక్స్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఫస్ట్ లైన్లో 3 మిర్రర్స్ ఫిక్స్ చేసాము, సెకండ్ లైన్లో 2 వస్తాయి, థర్డ్ లైన్లో 1 వస్తుంది. ఆ తర్వాత వాళ్ళకి నచ్చినట్లు ఎక్కడ పడితే అక్కడ ఫిక్స్ చేస్తున్నారు. అలా కాకుండా మేము చూపించే విధంగా చేస్తే పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది. సో అది ఎలాగో నిఖిల్ చూపిస్తాడు, నేను కూడా అంత అబ్జర్వ్ చేయలేదు, నిఖిల్ చెప్పే వరకు నాకు అంత ఐడియా రాలేదన్నమాట అలా ఫిక్స్ చేయాలి అనేసి. సో ఇలా మనం ఫిక్స్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సైడ్స్కి గ్యాప్ ఏదైతే వచ్చిందో ఈ గ్యాప్స్ని ఎలా ఫిల్ చేసుకోవాలి అంటే, ఎగ్జాక్ట్ మధ్యలో ఒక లైన్ అనేది గీసుకొని మనము కట్ చేసుకోవాలన్నమాట, ఒక లైన్ వేసేసి కట్ చేసుకోవాలి. మనకి ఎగ్జాక్ట్ హాఫే ఉంటుందండి, అది కూడా మేము చెక్ చేసాము, ఎగ్జాక్ట్ హాఫ్, కరెక్ట్ హాఫ్ సైజ్లో మనము దీన్ని కట్ చేసుకోవాలి. మనకి ఇది సీజర్తో కట్ అవుతుంది, సో పెద్ద కష్టంగా కూడా ఏముండదు. సో దీన్ని సీజర్తో కట్ చేసుకొని దీన్ని మనము ఫిక్స్ చేసుకోవాలన్నమాట, చాలా సింపుల్. సో ఫిక్స్ చేసుకోవాలి, చూపిస్తాను ఎలా ఫిక్స్ చేయాలి ఏంటి అనేది. తర్వాత వీటికున్న మనం స్టిక్కర్స్ తీసేసి, సో ఇప్పుడు నిఖిల్ చూడండి, ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇటు సైడ్ ఉన్నది ఇలా సైడ్ ఇటు తిప్పేసి మిర్రర్ని లెఫ్ట్ సైడ్ది లెఫ్ట్ సైడ్కి, రైట్ సైడ్ది రైట్ సైడ్కి టర్న్ చేసి మనము ఇలా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఎగ్జాక్ట్ మనకి మిర్రర్ ఎలా స్ట్రైట్గా వస్తుందో అలాగే వస్తుంది. సో చూడండి, ఇప్పుడు ఒకటి లెఫ్ట్లో ఫిక్స్ చేశాడు, ఒకటి రైట్లో ఫిక్స్ చేశాడు, ఇంతే సింపుల్. సో ఇది చాలామందికి తెలియక మొత్తం క్లమ్జీగా మొత్తం గందరగోళంగా అతికిచ్చేస్తున్నారు. ఇది ఒక్క ట్రిక్, మీకు తెలిస్తే మీరు ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు కంప్లీట్గా ఒకదాని తర్వాత ఒకటి వేసి చూపిస్తాడు. సో చూడండి, ఇలా ఫిక్స్ చేసుకోవడమే, కాకపోతే ఫిక్స్ చేసేటప్పుడు కొద్దిగా గట్టిగా నొక్కాలన్నమాట, ఎందుకంటే మనకి ఊడిపోకుండా ఉండడానికి కొద్దిగా గట్టిగా నొక్కేసి పట్టేసేయాలి. సో చూడండి, మొత్తం మనకి మిర్రర్స్ ఇలా వచ్చేసాయి. సో ఆల్మోస్ట్ మనము మిర్రర్ ఫిక్స్ చేసేసుకున్నాము. అయితే ఏంటి ఇది బ్లర్గా ఉంది అని మీరు భయపడని అవసరం లేదు, దీని మీద మళ్ళీ మనకు ఒక కవర్ వస్తుంది అన్నమాట. ఈ కవర్ని మెల్లిగా మనం నెయిల్స్ కానీ చిన్నది ఏదైనా దాంతో కానీ మెల్లిగా ఇలా తీసేస్తే మనకి ఫైనల్గా ఇలా మిర్రర్ వచ్చేస్తుంది అన్నమాట. వావ్, చాలా బాగుంటుంది. సో సింగిల్ మిర్రర్లో చూసుకోవచ్చు, కంప్లీట్ బ్యాక్ వెళ్ళి లాంగ్ మిర్రర్లో కూడా చూసుకోవచ్చు అన్నమాట, చాలా బాగా కనిపిస్తుంది. సో లుక్ కూడా చాలా బాగుంది, ఇలా బీరువా కతికిస్తే ఆ లుక్ కూడా చాలా ఏమంటారు లుక్ చాలా బాగా వచ్చింది అన్నమాట. సో మీరు కూడా సింపుల్గా ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకవేళ దీనిది మిర్రర్ది లింక్ కావాలి అంటే మీషో లింక్ నేను కింద పెడతాను, సో మీకు కావాలి అనుకుంటే కొనుక్కోండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.